అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఐ ప్రిస్క్రిప్షన్ అనేది ఎలా చదవాలో తెలుసుకుందాము. సాధారణంగా మనం కళ్ళ డాక్టర్ అంటే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తారండి. ఆ ప్రిస్క్రిప్షన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మెయిన్గా మనకి రైట్ ఐ లెఫ్ట్ ఐగా విభజిస్తూ ఉంటారు. రైట్ ఐ అంటే కుడి కన్ను, లెఫ్ట్ ఐ అంటే ఎడమ కన్ను అండి. అలాగే మనకి డివి ఎన్వి అని ఉంటుంది. డివి అంటే డిస్టెంట్ విషన్, అంటే మనకి దూరం వస్తువులు ఎంతవరకు మనకు కనబడుతున్నాయి అని తెలిపేదే డివి, డిస్టెంట్ విషన్ అంటాము. ఎన్వి అంటే నియర్ విషన్, అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మనకి ఏ రకంగా కనబడుతున్నాయి, ఎంత మేరకు కనబడుతున్నాయి అని తెలిపేదే ఎన్వి అంటాము, అంటే నియర్ విషన్ అంటామండి. అలాగే పక్కకి మనకు ఒక కాలం ఉంటుంది, ఎస్పిహెచ్ అంటుంది. ఎస్పిహెచ్ అంటే స్పెరికల్, అంటే మనకి ప్లస్ మైనస్ సింబల్గా విభజిస్తారండి. ప్లస్ సింబల్ ఉంటే మనకి దగ్గర వస్తువులు సరిగా కనబడటలేదు అని తెలుసుకోవాలి. మైనస్ సింబల్ ఉంటే మనకి దూరం వస్తువులు సరిగా కనబడట్లేదు అన్నమాట. ఈ స్పెరికల్ అనేది మనకి 0 నుంచి 20 వరకు ఉంటుందండి. నార్మల్గా వచ్చేసి మనకి 0.25 నుంచి 2 ఉన్నట్లయితే మైల్, అంటే తక్కువగా సైట్ ఉంది అని తెలుసుకోవాలి. 2.25 నుంచి 5 ఉన్నట్లయితే మోడరేట్, అంటే మధ్యమంగా సైట్ ఉంది, మోడరేట్గా సైట్ ఉంది అని తెలుసుకోవాలి. ఒకవేళ 5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ పర్సన్కి సివియర్గా ఐసైట్ ప్రాబ్లం ఉంది అని అర్థం అన్నమాట. నంబర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఐసైట్ అనేది అంత సివియర్గా ఉంది అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివైఎల్ అనే కాలం ఉంటుంది. సివైఎల్ అంటే సిలిండ్రికల్ అన్నమాట. కొందరిలో మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు ఆ వస్తువు అనేది మస్కగా కనబడుతూ ఉంటుంది, బ్లర్డ్గా కనబడుతూ ఉంటుంది. ఈ కండిషన్ని మనం ఆస్టిగ్మాటిజం అంటాము. అంటే సాధారణంగా మన కళ్ళ భాగంలో ఉన్న రెటీనా అనేది రౌండ్గా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఈ రెటీనా అనేది మనకి ఎలిప్టికల్గా మారుతూ ఉంటుంది. అంటే వీటి ఆకారం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ షేప్ అనేది చేంజ్ అవ్వడం మూలన మనకి బ్లర్డ్ విజన్ కనబడుతూ ఉంటుంది. అంటే మనం ఏది చూసినా కూడా మస్కగా సరిగ్గా కనబడదన్నమాట. ఇది ఎంత సివియర్గా ఉందో తెలుసుకోవడానికి మనకి ఈ సివైఎల్ అనే కాలం ఉపయోగపడుతూ ఉంటుందండి. ఇది జనరల్గా మనకి -4 నుంచి +4 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సిస్ అనే కాలం ఉంటుంది. యాక్సిస్ అంటే ఏం లేదండి, జనరల్గా ఇందాక చెప్పాను కదా మనకి మన కళ్ళ భాగంలో ఉన్న రెటీనా అనేది షేప్ చేంజ్ అయిపోయి అది ఎలాంటి యాంగులేషన్లో ఉంది, అంటే ఎలా ఉంది యాంగులేషన్ అనేది తెలుసుకోవడానికి మనకి యాక్సిస్ అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్గా అది 0 నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉంటుందండి. అంటే అది రెటీనా అనేది 90 డిగ్రీస్గా ఉందా లేకపోతే 180 డిగ్రీస్ల పొజిషన్లో ఉంది తెలుసుకోవడానికి మనకి యాక్సిస్ అనేది జనరల్గా డాక్టర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేనట్లయితే డాక్టర్స్ ప్లానో అని రాస్తారండి, PLANO అని రాస్తారు, లేదా PL ఇన్ఫినిటీ అని డాక్టర్స్ అక్కడ రాస్తారండి. నెక్స్ట్ మనకి VA అనే కాలం ఉంటుంది. VA అంటే విజువల్ యాక్టివిటీ. జనరల్గా మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దూరంగా ఒక మనకి వైట్ బోర్డ్ అని పెట్టేసి మనకి చదవమని చెప్తారు. అక్షరాలు మనం ఎంతవరకు చదువుతున్నాము అని మెజర్ చేసేది విజువల్ యాక్టివిటీ అంటాము. ఈ నంబర్స్ అనేవి మనకి 6x6, 6x9, 6x12, 6x18, ఇలా 6x60 వరకు ఉంటుందన్నమాట. ఆ దూరంగా ఉన్న లెటర్స్ అనేవి మనం ఎంతవరకు చదువుతున్నాము. 6x6 అంటే మనం చిన్న లెటర్స్ కూడా చదువుకుంటున్నాము అని అర్థం అన్నమాట. అలాగే ఎవరికైతే దగ్గరగా ఉన్న వస్తువులు చూడడంలో ఇబ్బంది ఉంటుందో వారికి డాక్టర్స్ ఒక చిన్న వైట్ బోర్డ్ తీసుకుని దగ్గరగా పెట్టుకొని చదవమని చెప్తారండి. 1 అంటే మనకి ఓన్లీ పెద్ద అక్షరాలు చదువుతూ ఉన్నామన్నమాట. 8 అంటే మనం చిన్న అక్షరాలు కూడా చదువుతున్నాము అని మనం తెలుసుకోవాలి. సో మనకి N6, N8 అంటారు. N8 అంటే మనకి చిన్న అక్షరాలు కూడా చదివే
శక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇది మనకి విపిఏ విజువల్ యాక్టివిటీ అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్ అనేది ఉంటుంది. యాడ్ అంటే ఏం లేదండి, కొందరిలో 45 ఏళ్ళు పైబడిన వారికి పేపర్ చదవడానికి లేకపోతే చిన్న చిన్న అక్షరాలు చూడడానికి కూడా చాలా ఇబ్బంది వస్తుంది. ఇలాంటి వారికి మనం రెగ్యులర్గా ఉపయోగించే గ్లాసెస్లో ఎక్స్ట్రాగా ఒక లెన్స్ యాడ్ చేయమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ మనకి పీడీ అని ఉంటుంది. పీడీ అంటే ప్యూప్లరీ డిస్టెన్స్, వీటినే మనం ఇంటర్ ప్యూప్లరీ డిస్టెన్స్ అంటాము. అంటే మన కళ్ళల్లో ప్యూపిల్స్ అనేవి ఉంటాయండి, ఈ రెండు ప్యూపిల్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని మెజర్ చేసేది ఇంటర్ ప్యూప్లరీ డిస్టెన్స్. జనరల్గా మగవారిలో 64 mm ఉంటుందండి, ఆడవారిలో అయితే 62 mm వరకు మనకి ఇంటర్ ప్యూప్లరీ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ప్రిస్క్రిప్షన్లో కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి, సింగిల్ విజన్, బైఫోకల్ విజన్ అలాగుంటుంది. సింగిల్ విజన్ గ్లాసెస్ అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే మనకి దగ్గరవి చూడటంలో ఇబ్బంది వచ్చినా లేదా దూరంలో చూడటానికి ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు మనకి సింగిల్ విజన్ గ్లాసెస్ అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. బైఫోకల్ గ్లాసెస్, బైఫోకల్ అంటే మనకి రెండు విధాలుగా ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే సపోజ్ మనకి దూరంవి కనబడట్లేదు అలాగే న్యూస్ పేపర్ చదవడంలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని, అలాంటప్పుడు మనకి బైఫోకల్ గ్లాసెస్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్. ఇది ప్రోగ్రెసివ్ అంటే వీటిని మల్టీఫోకల్ గ్లాసెస్ అంటారు. అంటే మనకి దగ్గరవి కనబడట్లేదు, దూరంవి కనబడట్లేదు, అలాగే ల్యాప్టాప్ చూస్తుంటే కూడా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇలాంటి వారికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అలాగే రీడింగ్ గ్లాసెస్, రీడింగ్ గ్లాసెస్ అంటే మనకి జస్ట్ ఏవైనా చిన్న చిన్న అక్షరాలు చదవడానికి రీడింగ్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటారు. అలాగే కొందరికి సపరేట్గా దూరంవి కనబడకపోయినప్పుడు డిస్టెంట్ విజన్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తారు. అలాగే దగ్గరవి చూడడంలో ఇబ్బంది వచ్చినప్పుడు నియర్ విజన్ గ్లాసెస్ అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్కి. గ్లాసెస్కి ఉపయోగించే మెటీరియల్ కూడా వివిధ రకాలుగా ఉంటాయండి. ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్ అనేవి మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే సన్ రేస్ పడతాయో, అంటే సూర్యకిరణాలు పడతాయో, ఈ గ్లాసెస్ అనేవి ఆటోమేటిక్గా డార్క్ అయిపోతూ ఉంటాయి. సో మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్ అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్క్. ఆర్క్ అంటే యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్. జనరల్గా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎదురు వచ్చే వెహికల్స్, ఆ వెహికల్స్ నుంచి వచ్చే లైట్ అనేది మనకి ఫోకస్ అయ్యి రిఫ్లెక్షన్ వస్తుంటుంది. దీనివల్ల మనం నైట్ టైం సరిగ్గా చూడలేమన్నమాట. ఇలాంటి వారికి యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ అనేవి డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి SP2. SP2 అంటే ఏం లేదండి, మామూలుగా మనం రొటీన్గా యూజ్ చేసే గ్లాసెస్, కానీ వీటికి కొంచెం పింకిష్ ఆరెంజిష్ ఒక కలర్ లాగా ఉంటుంది ఈ గ్లాసెస్ అనేవి. సో ఎవరికైతే అవుట్డోర్ షూట్కి వెళ్తూ ఉంటారో, ఎక్కువగా అవుట్డోర్ బయట ఉంటూ ఉంటారో, వీరికి ఐస్ అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి డాక్టర్స్ ఈ SP2 గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి CR39 ఉంటుందండి. CR అంటే కొలంబియా రెసిన్. మామూలుగా రొటీన్గా యూజ్ చేసే గ్లాసెస్ అనేవి గీతలు పడుతూ ఉంటాయి. సో ఈ CR39 వచ్చేసి మనకి ఎటువంటి స్క్రాచెస్, అంటే గీతలు అనేవి పడవు. ఇటువంటి వాటిని మనం CR39 గ్లాసెస్ అంటాము. నెక్స్ట్ మనకి యాంటీ ఫోగింగ్ గ్లాసెస్ అనేవి కూడా ఉంటాయండి. యాంటీ ఫోగింగ్ అంటే ఏం లేదండి, ఎప్పుడైనా వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకి గ్లాస్ పైన, అంటే మనం ఉపయోగించే గ్లాసెస్ పైన కొద్దిగా మస్కగా కనబడుతూ ఉంటుంది, అంటే సరిగ్గా విజన్ అనేది కనబడదు. అలాంటి వారికి యాంటీ ఫోగింగ్ గ్లాసెస్ ఉపయోగించమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా ఐ ప్రిస్క్రిప్షన్ అనేది ఎలా చదవాలో ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.